అదే ఎస్ డైరెక్షన్. ఎస్ లేదు, కొంచెం టైం ఉంది మ్యామ్. యాజ్ ఆఫ్ నౌ డాడీ డైరెక్షన్ అయితే నేనే వద్దనుకుంటున్నాను. కొంచెం నేను ఐ రియలీ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ కంప్లీట్లీ యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అ ప్రాపర్ హీరో. అండ్ దెన్ అన్నీ సెట్ అయినప్పుడు మేము ఇద్దరం కలిసి పెద్ద సినిమా చేస్తాం. సో అంటే కథ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఐడియాస్ అడుగుతారా మీ ఫాదర్ని కానీ అమ్మని కానీ? యా డెఫినెట్లీ. ఇప్పుడు నాకు ఏదైనా కథ నచ్చినప్పుడు డాడీకి చెప్తాను ఇలా ఒక కథ చాలా బాగుంది అని. సో అండ్ ఐ బీన్ లైక్ సెలెక్టింగ్ స్క్రిప్ట్స్ అండ్ డాడీ కూడా వింటున్నారు. సో వెరీ సూన్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఆకాశ్ బ్రో. ఎస్ సార్. యా డాడీ గారికి బయట మంచి బ్రాండ్ ఉంది, ఇలాంటి బ్రాండే. సో తన ద్వారా వచ్చేటప్పుడు మనకు కూడా చాలా బాధ్యతలు ఉంటాయి. బట్ మీరు వచ్చే స్టార్టింగ్లో మంచిగానే అనిపించింది, బట్ గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది, ఎందుకని అంటారు? అవును సార్, మీరు అన్నది కరెక్టే. కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. బట్ యూనో లాస్ట్ మై లాస్ట్ ఫిల్మ్ డిడ్ డూ వెల్, చోర్ బజార్ అన్నది. సో ఐఎమ్ లిటిల్ పర్టిక్యులర్. కొంచెం ఈసారి ఏదైనా స్టెప్ తీసుకుంటే బాగా ఆలోచించి జాగ్రత్తగా, అంటే ఏదో చేసే బదులు చేసేదేదో కొంచెం బాగా గట్టిగా చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో అవన్నీ జరుగుతున్నాయి. అండ్ వెరీ సూన్ ఐ విల్ కమ్ విత్ మై న్యూ అప్డేట్ సార్. రైట్. అండ్ ప్రభాస్ గారితో మీద ఒక ఇంటర్వ్యూ కూడా అప్పుడు లాస్ట్లో బాగా వైరల్ అయింది. అండ్ ప్రభాస్ దగ్గర ఏమైనా తీసుకున్నారా టైప్లో టిప్స్? అయితే ప్రభాస్ గారు నాకు అంటే ఎప్పుడు కలిసిన ఎంతో మాట్లాడుతూ ఉంటాను. అండ్ వెన్ ఎవర్ ఐ టాక్ టు హిమ్, నేను ఆయన ఎన్నిసార్లు కలిసినా ఎప్పుడు కలిసినప్పుడు కొత్తగా కలిసినట్టు ఫీలింగ్ ఉంటుంది నాకు. సో ఆయన్ని ఆయన దగ్గర చాలా నేర్చుకోవచ్చు. ఆయన అడగాల్సిన అవసరం లేదు, జస్ట్ ద వే హీ బిహేవ్స్, ఆయన అందరితో ఉండే విధానంలోనే మనం చాలా నేర్చుకోవచ్చు. అండ్ ఆకాష్ గారు చాలా ఆలోచిస్తారు, ప్రతి అడుగు ఆచితూచి చేస్తారని కొత్త టాక్ అవుతుంది.